జగన్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు రాజధాని రైతులు. అమరావతి నుంచి అరస వెళ్లికి చేపడుతున్న మహాపాదయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన మహిళలు, సామాన్య ప్రజలు జగన్ సర్కార్ తీరుపై మండిపడుతున్నారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతులను రోడ్డు మీద పడేశారంటూ విమర్శిస్తున్నారు. తాను అధికారంలోకి వస్తే రాజధాని నిర్మిస్తానన్న జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాజధాని రైతులను మోసం చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమరావతి వాస్తవాలు తెలుసండి. ఇక్కడ పడుతున్నారు బాధలు తెలుసు. అమరావతి ఆగిపోవటం వల్ల రాష్ట్రంలో జరుగుతున్న నష్టము తెలుసండి. అందుకే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మాకు మద్దతు ఇవ్వడానికి వస్తున్నారు. మా మీద పూల జల్లులు జల్లుతూ మమ్మల్ని సగర్వంగా వాళ్ళు కూడా అమరావతి రాజధానిగా ఉండాలని ఆకాంక్షను వెలిబుచ్చుతూ మాతో అడుగు కలుపుతున్నారండి. అదేవిధంగా ఇవాళ రోజున ఒక మంత్రి గారు ఉత్తరాంధ్ర మంత్రులు ఎమ్మెల్యేలని ఒక మంత్రి మాట్లాడుతున్నాడు అమరావతిలో భూములు పెరిగితే చప్పట్లు కొట్టాలా మేము అని. సార్, అమరావతిలో భూములు పెరిగితే మీరు చప్పట్లు కొట్టక్కర్లా. మీరు చప్పట్లు కొట్టాల్సిన విషయాలు ఉత్తరాంధ్రలో చాలా ఉన్నాయి. ప్రకృతి వరమైనటువంటి సంపద రిషికొండని గుడ్డు చేశారు చూడండి, దానికి చప్పట్లు కొట్టండి. మీరు ఆ రిషికొండని సర్వనాశనం చేశారు చూడండి, దానికి చప్పట్లు కొట్టండి. మీరు ఇంకా కొట్టలేదు. అదే విధంగా బాక్సైడ్ తవ్వకాలు జరుగుతున్నాయి చూడండి. ప్రకృతి సంపదను అంతా వెలికి తీసి అక్రమ మార్గాల ద్వారా తరలిస్తున్నారు చూడండి, దానికి ఇంకా చప్పట్లు కొట్టలేదు. మీరు దానికి కొట్టండి. అడవిలో అరికేసేసి అడవిలో గంజాయి సాగు చేస్తున్నారు చూడండి, దానికి ఇంకా కొట్టలేదు, దానికి కొట్టండి. ముందు మీరు కొట్టాల్సిన వాటికి చప్పట్లు కొట్టి తర్వాత అమరావతి రైతుల భూముల ధరలు పెరిగితే అప్పుడు కొడుతురు గాని. ఈ రోజు ఈ మహా ఉద్యమాన్ని మీరు పాదయాత్ర ఇంత ఘనంగా చేస్తున్నా కూడా మీరు దండయాత్ర ఎన్నో రకాలైన పేరు చెప్పారు. అయినా సరే మేము దేనికి కూడా బాధపడలేదు. ఎందుకంటే మేము 1000 రోజుల నుంచి చేస్తున్నాం. అప్పుడు లేదు బాధ, ఇప్పుడు లేదు. కానీ ఇంకా మాలో ధైర్యం పెరుగుతుంది. ఎందుకంటే కోర్టు అనేది, న్యాయస్థానం అనేది మా వైపే ఉంది. మీ సొత్తేం కాదు అది, అది ప్రజల సొత్తు. నీతిగా నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎప్పుడు అండగానే ఉంటది. కాబట్టి మేము దాన్నే నమ్ముకున్నాం. ప్రభుత్వాన్ని అసలు నమ్ముకోలేదు. కానీ ప్రజలు మాకు ఇచ్చే ఈ స్పందన చూస్తుంటే మాకు ఎంత ఉత్సాహంగా ఉందంటే 900 కిలోమీటర్లు కాదు 1500 కిలోమీటర్లు నడమన్నా కూడా నడిచేలాగే ఉన్నాము. అమరావతి రాజధాని పరిరక్షణ మహాపాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ప్రజలందరూ కూడా మన వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని పూల రూపంలో మీరు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి పైనుంచి ఇళ్ల పైనుంచి పూలు జల్లుతూ అమరావతి రక్షణ అనేది మన బిడ్డల యొక్క బంగారు భవిష్యత్తుకు దోహదం చేస్తుంది, ఈ రాష్ట్ర అభివృద్ధికి దోహదం చేస్తుంది అనేటువంటి రీతిలో ప్రజలందరూ చూస్తూ ఉండండి. అన్ని మేడల మీద నుంచి ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళు చూస్తూనే కాకుండా ప్రతి ఇంటి నుంచి కూడా పూల వర్షం కురుస్తూ ఉంది. అంటే ప్రజలు ఎంత ఇదిగా అమరావతితో మమేకమై ఉన్నారో తెలుస్తూ ఉంది. మీకు దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. పాలకులు కూడా ప్రజల ఇష్టానుసారంగా పరిపాలించాలి, కానీ మన ఇష్టం వచ్చినట్టుగా మన రాజకీయ కక్షలతో ప్రజలను ఇబ్బందులు పెట్టకూడదు. మీకు అధికారం ఇచ్చారు, తిరుగులేని మెజారిటీతో మీకు అధికారం ఇస్తే దాన్ని దుర్వినియోగం చేసే విధంగా కాకుండా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం ఏవైతే అవసరమవుతాయో అటు కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి నిధులు తీసుకొచ్చి ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలి, రైల్వే జోన్ ఏర్పాటు చేయాలి, విశాఖ ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలి. వీటన్నింటినీ కూడా ఉత్తరాంధ్ర అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. కానీ ఇక రాజధాని నిర్వీర్యం మీద కాదనే ఉద్దేశంతో దీన్ని చెల్లించేయడానికి మహాపాదయాత్రతో ముందుకు కొనసాగుతూ ఉండం. ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మేము ఈ మహాపాదయాత్ర బాగా విజయవంతం అయింది, అవుతుంది కూడా. అప్పుడు అయింది ఫస్ట్ది న్యాయస్థానం టు దేవస్థానం, ఇప్పుడు ఇది కూడా అమరావతి టు అరసవేలిని మహా అద్భుతంగా విజయవంతమైంది. కానీ దేనికంటే ఈ మంత్రులు ముఖ్యమంత్రి ఇప్పటికి కూడా హైకోర్టు తీర్పును కూడా అమలు చేయకుండా ఇప్పుడు కూడా ఇంకా అవాకులు చవాకులు మూడు రాజధానులకే కట్టుబడి ఉన్నామనే దానికి మేము వ్యతిరేకంగా చేస్తున్నాం. వెనక మాత్రమే నడవలసిందిగా అందరికీ పేరు పేరున మనవి.